హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. సో వచ్చేసాను ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి. సో ఇప్పుడైతే మన కంటెంట్లోకి వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, జాంబిరెడ్డి హీరో తేజ సజ్జా లేటెస్ట్ మూవీ హనుమాన్. ఇది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్తో వస్తున్న మూవీ అనమాట. ఈరోజు మనకు 18 సెప్టెంబర్ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఫస్ట్ లుక్ అయితే ఇదే. సో ఫస్ట్ లుక్ అయితే మామూలుగా లేదు, అండ్ గ్లిమ్స్ కూడా యూట్యూబ్లో ఉంది ప్రజెంట్, చూసేయండి. అండ్ ఇది ఒక ప్యాన్ ఇండియా మూవీ, ఫస్ట్ టైం ఒక సూపర్ హీరో కాన్సెప్ట్తో వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ. ఇప్పుడు ఈ మూవీ మనకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, సో 5 లాంగ్వేజ్లో అయితే ఈ మూవీ అయితే తీస్తున్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరంటే జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. సో ఆల్రెడీ కలికి నెక్స్ట్ తీశారన్నమాట, 3 సినిమాలు తీశారు, ఇది 4వ సినిమా. సో గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, చూద్దాం. అండ్ ఇదే సూపర్ హీరో కాన్సెప్ట్ మనకు మలయాళం మూవీ మిన్నల మురళి. సో మన తెలుగులో టైటిల్ చూసుకుంటే మెరుపు మురళి. సో ఇదే టైటిల్తో మనకు వస్తుందన్నమాట. అండ్ 1st and 2nd week అయితే మనకు నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ ఈ వీడియోలో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, విక్రమార్కుడు 2. సో మనకు విక్రమార్కుడు పార్ట్ వన్ దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది థియేటర్లో వచ్చి. సో ఇప్పుడు మనకు పార్ట్ 2 అయితే అతి తొందరలో సెట్స్ బైకి రాబోతుంది అనమాట. ఈ విక్రమార్కుడు స్టోరీని ఎవరు రాశారంటే మన ఎస్ఎస్ రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫైనల్ చేశారన్నమాట. నిన్నటితో స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక 1 వీక్ ప్యాచ్ వర్క్ ఉందన్నమాట, కొన్ని షూట్ అయితే చేయాలి, ఇది ట్రిపుల్ఆర్ మూవీ గురించి. సో అది అయిన తర్వాత ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎంత ఉన్నాయి, గ్రాఫిక్స్ ఎంత ఉన్నాయి. సో డేట్ అయితే 13 అక్టోబర్ రివీల్ చేస్తారు. సో అదైతే మళ్ళీ డేట్, న్యూ రిలీజ్ డేట్ అయితే మళ్ళీ అనౌన్స్ చేయబోతుందండి. మనకు ఆల్రెడీ అప్డేట్ వచ్చిందన్నమాట. సో న్యూ రిలీజ్ డేటు మ్యాగ్జిన్ అదే జనవరి మంత్లో అలా ఉండబోతుంది, జనవరి 26 లేకపోతే మార్చి మంత్లో ఉండబోతుంది ట్రిపుల్ఆర్ మూవీ. సో ఇంకా ఈ పనిలో బిజీగా ఉండబోతారు ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ ఈ ట్రిపుల్ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఒక మూవీ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ మీకు 2 డేస్ బ్యాక్ మీకు చెప్పాను, ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. సో ఇది ఒక లో బడ్జెట్లో తీయబోతుందని చెప్పాను. సో అది కన్ఫర్మ్ అయింది. సో ఈ ట్రిపుల్ఆర్ మూవీ అండ్ ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా, ఈ 2 సినిమాలు సెట్స్ పైకి రావాలంటే ఇంకొక దాదాపు 2 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా స్టార్ క్యాస్ట్ అయితే రివీల్ చేయాలి. ఇంకా ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేయాలంటే ఇంకా దాని ఏమంటారా, ఆలస్యం అయిపోతుంది అన్నమాట. సో ఏదో ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసి, స్టోరీ అంటే ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు, ఆయనకు డైరెక్టర్ ఏదైనా సెలెక్ట్ చేస్తే ఇంకా తిరిగి ఉండదు. సో నా తెలిసి బోయపాటి శ్రీని గారు అయితే ఉండబోతానని తెలుస్తుంది, ఎందుకంటే మాస్ డైరెక్టర్ కాబట్టి బోయపాటి శ్రీని గారు అయితే రివీల్ చేయబోతారు అతి తొందరలో. అండ్ ఇది ప్యాన్ ఇండియా మూవీ. సో నేనైతే సర్ప్రైజ్ అనమాట, ఈ న్యూస్ ఎప్పుడు విన్నానో నా అప్పుడే షాక్ అయ్యారనమాట. ప్యాన్ ఇండియా మూవీ అయితే రాబోతుంది మనకు. ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్లో, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ఎన్ని లాంగ్వేజ్లో అన్ని లాంగ్వేజ్ అయితే రాబోతుంది. సో నా తెలిసి దాదాపు ఒక 7 లాంగ్వేజ్లో ఈ మూవీని అయితే థియేటర్లో తీసుకురాబోతున్నారు. అండ్ మనకు ఫస్ట్ పార్ట్ 1 వచ్చి ఫస్ట్ తెలుగులో వచ్చింది, ఆ తర్వాత తమిళ్లో వచ్చింది, ఆ తర్వాత హిందీలో వచ్చింది, ప్రతి ఒక్క అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది అన్ని లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని సపరేట్గా ఎందుకు తెలుగులో రిలీజ్ చేయడం, ప్యాన్ ఇండియా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే ఒక మంచి మార్కెట్ ఉంటుందని విజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్లాన్ వేశారన్నమాట. సో ఫైనల్గా మనకు విక్రమార్కుడు 2 వచ్చి ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్, ఈ మూవీకి డైరెక్షన్ అయితే చేయరు అన్నమాట, 1000% చేయరు. ఒక కొత్త డైరెక్టర్ అన్న, లేకపోతే ఆల్రెడీ నేను చెప్పాను కదా బోయపాటి శ్రీని గారు అన్న డైరెక్షన్ చేయబోతుంది. అండ్ ఇప్పుడు ఈ విక్రమార్కుడు 2 మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి పార్ట్1లో రవితేజ గారు యాక్ట్ చేశారు కదా, పార్ట్2లో ఎవరు యాక్ట్ చేస్తారని. సో అదైతే ఇంతవరకు అప్డేట్ లేదు, చెప్పాం కదా అతి తొందరలో మన చేసి ఈ నవంబర్ మంత్ లోపల మనకు విక్రమార్కుడు 2 సంబంధించి స్టార్ కాస్ట్, డైరెక్టర్ అందరూ రివీల్ చేస్తారన్నమాట. సో విజేంద్ర ప్రసాద్ గారు రివీల్ చేయబోతున్నారు. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు చెప్తున్నానమాట. సో నవంబర్ మంత్లో విక్రమార్కుడు 2 గురించి ఆల్ ఆఫ్ అప్డేట్స్ అయితే వచ్చేయబోతున్నాయి. సో ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.